సో మీ ఇప్పుడు మీ అన్నకి మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయింది. మరి మీ వదిన వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు? తను కూడా బాగా చూసుకుంటుంది. ఒక తను కూడా నా గురించి ఏడ్చిన రోజులు ఉన్నాయి మా ఇంట్లో. మా డాడీ నన్ను తిడితే మా వదిన కూడా ఏడ్చింది, ఎందుకు తను అట్లా పుట్టడం తన తప్పు కాదు కదా, తనని అట్లా కనడం మీ తప్పు కాదు కదా, ఏదో దేవుడు చేసిండు, దేవుని వల్ల అట్లా పుట్టిండు తను, అదంతా మీరు అట్లా చూడొద్దు, మంచిగా చూడండి, ప్రేమించండి అట్లా అని చెప్పేసి మా వదిన కూడా వాళ్ళకి నచ్చ చెప్పింది. ఇంకా అప్పటి నుండి ఇంకా మొత్తం ఫ్రీ అయిపోయినా. ఓకే. వన్స్ ఇప్పుడు మీ కమ్యూనిటీతో ఉన్నప్పుడు మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఇక్కడ? లేదు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను చెప్పేస్తాం, ఇమ్మడే వాళ్ళ గురించి యాక్షన్ తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు మొత్తం? చాలా హ్యాపీగా ఉన్నారు. సూపర్. ఓకే, మీకు ఇంకా బాగా ఇష్టమైనది ఏంటి? సో మెహందీ అయితే బాగా పెడతారు మీకు, అందులో మంచి స్పెషల్ టాలెంట్ ఉన్నారు, ఇంకా మీకు ఇష్టమైనది ఏంటి? ఇంకా అంటే నాకు స్టిచ్చింగ్స్ చేయడం, అంటే డిజైనింగ్. ఓకే. డ్రాయింగ్స్. ఎవరు మీ ఫేవరెట్ యాక్టర్? రామ్, హీరో. హీరో రామా? ఎందుకు? తన స్మైల్ తను బాగుంటాడు కాబట్టి ఇష్టం. సినిమాలు చూస్తాను, యాక్టింగ్ కానీ డాన్స్. రామ్ సినిమా రెడీ చూసిరా? అన్నీ చూసిన. రెగ్యులర్గా సినిమాలకు వెళ్తుంటారా? రెగ్యులర్గా అంటే వీకెండ్లో వెళ్తాం ఎప్పుడైనా. అయితే అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే నేను అడుగు, అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవాలంటే ఒకటి అడుగుతాను. ఓకే, అడగచ్చా? అడగండి. అంటే ఒక మూవీలో నేను ఒక ఒక సీన్ చూశాను. సో థియేటర్కి వెళ్ళినప్పుడు అబ్బాయిలు ఇంటర్వెల్లో వాళ్ళ వాష్రూమ్కి వాళ్ళు వెళ్తారు, అమ్మాయిలు వాళ్ళ వాష్రూమ్కి వాళ్ళు వెళ్తారు. సో మరి ట్రాన్స్జెండర్స్కి ఒకవేళ మీకు అంటే వాష్రూమ్ ప్రాబ్లం అయితే మీరు ఎక్కడికి వెళ్తారు? ఇప్పటివరకు నాకు నేను చాలాసార్లు అడుగు అనుకున్నా గుర్తులేదు. అది అటు ఇటు వెళ్ళలేక అట్లనే ఉండిపోతాం తెలుసా? ఇది మిమ్మల్ని ఏదో కించపరచడం కదా. ఓకే ఓకే, మా ప్రాబ్లం సొసైటీకి కూడా తెలవాలి. తెలవాలి. ఇప్పుడు థియేటర్స్ ఎన్నో వస్తున్నాయి. అంతా ఇప్పుడు మనం వీకెండ్ వచ్చిందంటే బయటకు వెళ్ళి సినిమా చేయాలని ఎంజాయ్ అందరికి ఉంటుంది, కామన్ మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి ఉంటుంది. మరి ఒక 3 గంటల పాటు సీట్లో కూర్చొని అయితే కూర్చోలేము కదా ఎప్పుడు. మాకు ఆపరేషన్ అయిన వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. సో మరి థియేటర్కి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? షాపింగ్ మాల్కి వెళ్ళిన మీ పరిస్థితులు ఏంటి? మేము ఓపెన్గా చెప్తున్నా, బయటకు వెళ్ళే ముందు వాటర్ కానీ టీ కానీ ఏది తీసుకోము మేము, ఎందుకంటే ప్రాబ్లం బయట పోతే అబ్బాయిం కాదు అమ్మాయిలం కాదు వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో పోవడానికి. ఎందుకు అక్కడ పోయి బాధపడేదానికన్నా ఇక్కడ కడుపు చంపుకోవడం బెటర్ కదా అనిపిస్తుంది. సో మరి థియేటర్కి వెళ్తే ఇంకా వాష్రూమ్ అనేది ఉండదు? లేదు. ఎప్పుడైనా వెళ్ళడానికి ప్రయత్నించారు? లేదు లేదు లేదు. అక్కడ పోయినా వింతగా చూస్తారు మమ్మల్ని, ఏదో పని మీద వచ్చినట్టుంది వీళ్ళు అన్నట్టు చూస్తారు. అంటే జనరల్గా అయితే థియేటర్కి అయితే రానిస్తారు కానీ ఇప్పుడు ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ వాష్రూమ్ ఇంటర్వెల్ టైం అయితే వాష్రూమ్ పోవడానికి ఛాన్స్ లేదు. లేదు. సో ఆ 2.5-3 గంటల పాటు మాత్రం మీరు అట్లానే కూర్చోవాలి తప్పదు. అదొకటి ప్లస్ మైనస్ ఏంటంటే అక్కడ పోయినాక అక్కడ జనాలన్నీ వాళ్ళందరినీ చూస్తే ఇంకా ఎందుకులే ఇంటికి పోయినా ఇంకా ఫ్రీగా వెళ్ళొచ్చు కదా అన్న టాట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇది పక్కన పెడితే, అండ్ ఈ మధ్య కాలంలో కూడా అంటే ఇప్పుడు కొంచెం మనం అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొంచెం అక్కడక్కడ ఏంటి మనకు ఏర్పాటు చేసి అక్కడక్కడ వాష్రూమ్స్ అనేది ఏర్పాటు చేసింది గవర్నమెంట్. అక్కడ కూడా స్త్రీ పురుష అనేది పెట్టింది బోర్డు. మరి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంత ఈవెన్ అంటే పల్లెటూరులో అంటే సార్ అది వేరు. సో ఎక్కడో చెట్లల్లో పొదల్లోకి వెళ్ళి ఏదో చేస్తారు, అక్కడ మన కాలకృత్యాలు అనేది తీర్చుకుంటాం, అది వేరు. అలాంటిది మరి సిటీలో ఎటు చూసినా గార్డెన్స్, రోడ్స్, మనుషులు, వాహనాలు తిరుగుతుంటాయి. మరి మీ పరిస్థితి ఏంటి? మరి అత్యవసరం అయితే వెళ్తాం, మేము కూడా ఏం చేస్తాం, మరి ఇంకంతకన్నా ఏం మార్గం లేదు కదా. లేదు ఓపికతో ఉంటాము అని అంటే ఇంటికి వచ్చి. ఎందుకంటే ఈ పాయింట్ అంటే సొసైటీకి గవర్నమెంట్కి తెలియాలి, అంటే మీరు కూడా సొసైటీలో ఉన్నారు కదా. అవును, మేము అక్కడ పోయినాక అక్కడ ఆ ప్లేస్లో ఎవరు లేకపోయినా మేము ఆలోచిస్తాం, అసలు వెళ్తే ఎవరైనా వస్తే వాళ్ళ రియాక్షన్ ఏంది ఇట్లా అనుకుంటాము. కానీ తప్పనిసరి వెళ్ళాల్సి వస్తుంది సమ్ టైమ్స్, లేకపోతే మ్యాక్సిమం అయితే వెళ్ళడానికి ట్రై చేయము. ఓకే, మాది మాకు ఉంటే మేము ధైర్యంగా వెళ్తాము అట్లా. యా, అండ్ ఫైనల్గా మా ఇంటర్వ్యూ ద్వారా మీరు ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటే ప్లీజ్ చెప్పండి, లేదంటే ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా మా ఛానల్తో మీరు ఇవ్వచ్చు మీ ఒపీనియన్ కానీ. ఎవరికైనా హాయ్ కృతజ్ఞతలు చెప్పడం, హాయ్ చెప్పడం? చల్ నేను మా నాన్నకి మా గురువుకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. యా, మోనాలిసా అండ్ సిరి. ఓకే. సో మోనాలిసా గారికి, సిరి గారికి మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఫైన్. యా, చూసారు కదా ఇంటర్వ్యూ. అండ్
సొసైటీలో వీళ్ళు కూడా అంటే ఆత్మగౌరవం చంపుకొని ఇంకా బ్రతుకుతున్నారు. సో ఇప్పటికైనా వీళ్ళలో కూడా మంచి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. తను కూడా మెయిన్ తీసి చాలా బాగా ఇస్తుంది. సో వీళ్ళ లాంటి వాళ్ళకు కూడా మనం ఆపర్చునిటీస్ కలిగించాలి. మనమే దూరం చేస్తే ఇంకా ఎవరు దగ్గరకు కూడా తీయరు. సో దయచేసి వీళ్ళని కూడా మనలో కలుపుకొని వీళ్ళకు కూడా ఒక మంచి లైఫ్ ఇద్దాం. సో నాకు తెలిసి అంటే ప్రభుత్వం కూడా గుర్తించి వీళ్ళకంటూ ఒక ఉపాధి కలిగించాలని చెప్పేసి మా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మీరు ప్రయత్నించండి బయట. ఇప్పుడే నార్మల్గా ఫంక్షన్స్ వస్తే ఎంతోమంది మెహందీస్ లేకుండా మాత్రం ఫంక్షన్స్ అది చేసుకోరు. సో అండ్ చాలా మంది పక్కన ఫస్ట్ కొన్ని షాపింగ్ మాల్స్ లో కూడా ఈ మెహందీ పెట్టి వర్క్ చేసుకుంటున్నారు. షాపింగ్ మాల్స్ లో ఒక సైడ్ కార్నర్ లో పెట్టుకొని కూర్చొని యూ కెన్ డూ దట్ ఆల్సో. మీరు చేసుకోవచ్చు. నన్ను ఎవరైనా పిలిస్తే నేను షోర్గా చేస్తాను, ఫ్రీగా అయినా చేయడానికి రెడీగా ఉన్నా. సూపర్. అండ్ అదేవిధంగా తన నెంబర్ మీ నెంబర్ పెట్టొచ్చా? యా. సో మీరు ఎవరైనా మెహందీస్ ఇంట్రెస్ట్ ఉంటే తనకి కాంటాక్ట్ అవ్వచ్చు. మా ఈ ఇంటర్వ్యూలో కూడా మీ అతని నెంబర్ స్క్రోల్ చేస్తాము. సో ప్లీజ్ కాంటాక్ట్ షాలిని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.